సబ్జెక్టే మాట్లాడండి. సబ్జెక్ట్ ఇది అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడుతూ విన్న తర్వాత సభలు కానీ సభ బయట కానీ ఎన్నికల ముందు కానీ ఈ ఫ్రీ పవర్కు పేటెంటు బీఆర్ఎస్ పార్టీ మేమనే కింద గౌరవ సభ్యులు గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. అధ్యక్ష పేటెంట్ అన్నట్టుగా పేటెంటు ఫ్రీ పవర్కు పేటెంటు బీఆర్ఎస్ పార్టీ 24 గంటల కరెంటుకు మే అన్నట్టుగా మాట్లాడరు. అధ్యక్ష 2001వ సంవత్సరంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అధ్యక్ష గౌరవ సభ్యులు సిట్ తీసుకోవాలా? అధ్యక్ష 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 2001వ సంవత్సరంలో సబ్జెక్ట్ మారుతున్నా. అధ్యక్ష 2001వ సంవత్సరంలో అధ్యక్ష ఆనాటి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆనాటి అధ్యక్ష ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అధ్యక్ష ఆనాటి తెలుగుదేశం కౌశిక్ రెడ్డి గారు అధ్యక్ష ఒకనాడు ప్లీజ్ 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 అధ్యక్ష కౌశిక్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష అదే అధ్యక్ష ప్లీజ్ 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 అదే అధ్యక్ష అధ్యక్ష అదే కౌశిక్ రెడ్డి గారు అదే అధ్యక్ష కౌశిక్ రెడ్డి గారు సభ్యత సంస్కారం ఉండాలా? అధ్యక్ష అధ్యక్ష అదే అదే అధ్యక్ష అధ్యక్ష డిప్యూటీ సీఎం గారు కూర్చోండి కూర్చోండి అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష సభలో ఈ రాష్ట్ర ప్రజలు సభలో రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అత్యంత విలువైనటువంటి విద్యుత్ పైన చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. దీనికి కావాల్సినటువంటి సమస్యలన్నీ కూడా సభ ముందు పెట్టాం. దానికి సంబంధించి విలువైనటువంటి సలహాలు సూచనలు గౌరవ సభ్యుల నుంచి రావాలని మేము కోరుకున్నాం. ప్రతిపక్ష సభ్యులు కూడా ఇవ్వాల్సిన సమయం కంటే ఎక్కువ ఇచ్చారు. మీరు ఆ ఇచ్చిన సమయాన్ని ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వటానికో లేకపోతే విద్యుత్ శక్తికి సంబంధించి ఇంకేదైనా మీరు 10 ఏళ్ళు పాలన చేశారు కాబట్టి అనుభవం ఉంటుంది కాబట్టి ఇంకా ఏమైనా బాగా చేయడానికి ఏమైనా సలహాలు సూచనలు చెప్తారేమని ఆశిస్తూ ఉన్నాం. కానీ అదంతా వదిలేసి పరస్పర వ్యక్తిగతమైనటువంటి దాడుల కోసం తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. నేను ఒక్క నిమిషం దయచేసి వాళ్ళ సభ్యులు ముగిస్తే దయచేసి ప్రశాంత్ రెడ్డి గారు ఈ సబ్జెక్ట్ మీద ప్లీజ్ చర్చ జరిగేటానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతూ గౌరవ సభాపతి గారిని సభను నడిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. కౌశిక్ రెడ్డి గారు సభ మర్యాదలను కాపాడండి. మీరు వారు చేసినందుకే వారు లేచినారు. మీకు తెలివంది కాదు. మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు. మీరు చాలా సీనియర్ శాసన రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష నేను వ్యక్తిగతంగా స్టార్ట్ చేసిన జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మొట్టమొదట నేను చేయలేదు కదా అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళు అడిగిందని చెప్తున్నా ఒక్క నిమిషం అధ్యక్ష. సభలో నన్ను సోదరుని పట్టుకొని ఇద్దరిని పట్టుకొని ఏకవచనంతో ఒక్కసారి ఇద్దరిని ఆయన మంత్రి హోదాలో ఉన్న మనిషి
ఆయన ఆయన ఎంత హుందాగా మాట్లాడి వెంకటరెడ్డి గారు, నేను మెయిన్ స్పీకర్ని ఈరోజు సబ్జెక్ట్ మీద నేనెంత మాట్లాడుతున్నా, మా ఇద్దరిని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడము ధర్మమా అధ్యక్ష? అది నోటికొచ్చినట్టు పార్టీ మారి, పార్టీ మారిందంటే మీలాగా మీలాగా అధ్యక్ష, ఒక నిమిషం అధ్యక్ష మీరు వినాలి, ఇప్పుడు పార్టీ మారిందంటే మీలాగా కాంగ్రెస్ పార్టీగా గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన, కూని చేసి ప్రతిపక్షం లేకుండా మీరు చేసిండ్రు. నేను పార్టీ మారితే నా పార్టీకి పదవికి రాజీనామా చేసి మారినా, మీలాగా దొంగ పని చేయలేదు, దొంగ పని చేయలేదు. నేను నేను ఏ పని చేసినా, ఏం పని చేసినా రాజీనామా చేసి పదవికి రాజీనామా చేసిపోయినా అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిమిషం, దయచేసి అన్ని పక్షాల వారు అధ్యక్ష నా మీద వాళ్ళు దాడి చేస్తే ఊరుకునేది లేదు, వాళ్ళు ఇంకా ఒక భ్రమలో ఉన్నది మా ప్రభుత్వం అని చెప్పి కబర్దారు చెప్తున్నా, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు చెప్తున్నా అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేకపోతే అధ్యక్ష, అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. 10 ఏళ్ల పాటు భరించడం, వాళ్ళ 10 ఏళ్ల పాపాలను ఎండగట్టి వాళ్ళు తీసిన అవినీతిని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ప్రజలు సమాధానం చెప్తారు అధ్యక్ష. అధ్యక్ష నేను చెప్తున్నా, ఈయన అప్పులు అప్పులు చేసినామని అంటుండు, విద్యుత్ సంస్థలు అప్పులు చేసినామని అంటుండు, తప్పు లేదు, తప్పు లేదు. మన మన రాష్ట్ర అభివృద్ధి కోసం, పవర్ ప్లాంట్ల కోసం, పవర్ ప్లాంట్ల కోసం, ప్రాజెక్టుల కోసం అప్పులు చేస్తే, అప్పులు చేస్తే నష్టం లేదు అధ్యక్ష, నష్టం లేదు, నష్టం లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేందుకు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసేందుకు, పవర్ ప్లాంట్ పెడుతుందుకు అప్పులు చేస్తే తప్పు లేదు. కానీ అనవసరంగా యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టద్దు అని చెప్పిండ్రు, అది 7 రూపాయలకు 8 రూపాయలకు ఒక యూనిట్ ధర వస్తుంది యాదాద్రి పవర్ ప్లాంట్. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దు అని చెప్పిండ్రు, అనవసరంగా మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. నిజంగా వీళ్ళు వేరే రాష్ట్రాలతో పోలుస్తారు అధ్యక్ష, మన రాష్ట్ర పరిస్థితి వేరు. మనకు మిగులు బడ్జెట్ తోడు ఉన్న రాష్ట్రం సోనియా గాంధీ తెలంగాణ పార్టీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు ఎప్పుడుండే మిగులు బడ్జెట్ ఉండే అవకాశం ఇస్తా? మన అప్పులు ఎందుకు చేసారు అధ్యక్ష? అప్పులు చేయాల్సిన అవసరం ఏముంది? మనకు హైదరాబాద్ నగరంలో బోలెడంత ఆదాయం వస్తుంది. సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి గాని మనం 1x1 చేసుకుంటూ పోవచ్చు, కానీ కేవలం కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు కట్టిన చరిత్ర వీలదు అధ్యక్ష. అప్పులు ప్రజల కోసం అప్పులు చేయలే, అభివృద్ధి కోసం అప్పులు చేయలే, అభివృద్ధి పేరు మీద కమిషన్ల కోసం అప్పులు చేసి 1000 కోట్లు దోచుకున్న చరిత్ర ఈ టిఆర్ఎస్ పార్టీది అధ్యక్ష. టిఆర్ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధి కోసం అప్పులు చేసామంటారు, అభివృద్ధి కోసం అప్పులు చేస్తే పోతపోయిన ఎవరిని బెదిరిస్తున్నారు, ఎవరిని బెదిరిస్తున్నారు అధ్యక్ష? నేను చెప్తున్నా అధ్యక్ష, జగదీశ్వర రెడ్డి గారు వీళ్ళు ఇట్లా డిస్టర్బ్ చేస్తే, రెడ్డి గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి ఒక్క నిమిషం, జగదీశ్వర రెడ్డి గారు మాట్లాడండి, జగదీశ్వర రెడ్డి గారు స్పీకర్ మాట్లాడండి, స్పీకర్ జగదీశ్వర రెడ్డి గారు. అధ్యక్ష బట్టి గారు ఒక విజ్ఞప్తి చేసిండ్రు సభ్యులందరూ కూడా సమయం ఉండమని. వాస్తవానికి మా సభ్యులు మాట్లాడింది రికార్డులో కూడా కాదు, రికార్డులో కూడా లేదు. అయినా సరే వారు చెప్పారు, మేమందరం మా సభ్యుని కూడా మాట్లాడొద్దు, అట్లా మైక్ లేకుండా మాట్లాడొద్దని చెప్పినాం. మా పెద్దలు వారు కూడా మందులు ఇచ్చి మేము మాట్లాడుకున్నాం. వారు చెప్పి కూర్చోగానే వచ్చిన పదం ఏం పదం సార్ ఇది అధ్యక్ష? వాస్తవానికి ఎవరమైనా అధ్యక్షుని ఉచ్చరిస్తాం, వారి వైపు మాట్లాడతాం. మరి వారు ఉపయోగించిన పదం కబర్దారని అధ్యక్ష స్థానాన్నా, బీఆర్ఎస్ పార్టీనా, వ్యక్తిగత మమ్మల్నా, ఈ సభలో అటువంటి పదాలు వాడొచ్చా?